हाय अंडी नमस्ते नेन कुमारी वेलकम टू अवर चैनल रॉयल गार्डन मनम हैंगिंग प्लांट्स की पॉटिंग मिक्स एला चूसेद्दामु चूसारा ना हैंगिंग प्लांट्स इलागा मनम रकरकाल हैंगिंग प्लांट्स नी लाइट वेट गा एला उंडाली वाटिकि सॉइल मिक्स एला चूसेद्दामु चूस्तुन्नारु कदा इदी सनरोज़ अंडी దీని మనం ప్రూన్ చేసుకోవాలి ఇంకా ప్రూన్ చేయాలి చూడండి బాగా హెవీ అయిపోయింది 3 మంత్స్ బ్యాకే పెట్టానండి ఇది చూస్తున్నారు కదా రకరకాల హ్యాంగింగ్ ప్లాంట్స్ మనకు తక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనం ఇలాగా ఎక్కడైనా ప్లేస్ కొంచెమున్నా సరే దానికి ఒక రాడ్ అనేది సపోర్ట్ ఇచ్చినని ఇలాగా మనకు కావాల్సినన్ని మొక్కలైతే పెట్టేసుకోవచ్చు మనము ఈ విధంగా పెట్టుకోవడానికి లైట్ వెయిట్ గా ఉండాలి తర్వాత మనకు మొక్క కావాల్సిన పోషకాలు ఉండాలి డ్రైనేజ్ సిస్టం బాగుండాలి ఆ విధంగా మనం ఇప్పుడు సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకుందాం ఇప్పుడైతే మనము చూసేద్దాం సాయిల్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో సాయిల్ మిక్సింగ్ కోసం ఇది 1 పార్ట్ కంపోస్ట్ అండి మనకు న్యూట్రియెంట్స్ కోసము వెర్మి కంపోస్ట్ గాని కిచెన్ కంపోస్ట్ గాని లేదా పశువులేరు గాని ఏదైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి కోకో పీట్ 1 పార్ట్ ఇది మనకు కొద్దిగా నీమ్ పౌడర్ ఫంగిసైడ్ గానే కాదండి దీనిలో చాలా న్యూట్రియెంట్స్ అనే ఉంటాయి అవి స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ గా కూడా మనకు పని చేస్తుంది కోకో పీట్ వచ్చి లైట్ వెయిట్ గా ఉంటుంది మన హ్యాంగింగ్ పార్ట్స్ కి అలాగే మాయిచర్ ని పట్టుకుంటూ ఉంచుకుంటుందన్నమాట అంటే మనము 1 వీక్ వాటరింగ్ చేయకపోయినా కూడా సరే మనకు ఇది బాగా పని చేస్తుందన్నమాట ఇక్కడ 1 పార్ట్ వచ్చేసి మనము సాయిల్ అనేది తీసుకుందాం ఎనీ సాయిల్ అండి ఎటువంటి సాయిల్ అయినా పర్లేదు 1 పార్ట్ సాయిల్ అనేది తీసుకుందాం అప్పుడు మనకు లైట్ వెయిట్ గా అనేది అయితే ఉంటుంది ఇది శాండ్ అండి ఇది శాండ్ నేను ఎందుకు వాడతానో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనము ఇవన్నీ వేసేసుకుందాము చూసారా 1 పార్ట్ కోకపిట్ తీసుకొని అందులో కొంచెం మనము వేపపిండి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ఇది వచ్చేసి కంపోస్ట్ అండి ఎనీ కంపోస్ట్ తీసుకోవచ్చు పశువుల ఎరువు గాని వర్మి కంపోస్ట్ గాని లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది మన కిచెన్ కంపోస్ట్ గాని ఏదైనా సరే తీసుకోవచ్చు అలాగే నేను 1 పార్ట్ అండి 1 పార్ట్ అంటే ఇది ఎక్కువ ఉంది నేను దీనిలో ఆఫ్ చేస్తున్నాను సరిపోతుంది చూసారా ఇలాగా ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుందాము అసలు చూసారా ఎంత లూజ్ గా లైట్ వెయిట్ గా ఉంటుందో ఇలా మిక్స్ చేసుకున్నాం మనం చూసారు కదా చాలా లైట్ వెయిట్ గా ఎంత లైట్ వెయిట్ గా ఉందో చూడండి ఒకసారి మనం కోకో పీట్ తర్వాత వచ్చేసి కంపోస్ట్ వేసాము కొద్దిగా నీమ్ పౌడర్ వేసాము కంపోస్ట్ అనేది మనం ఇండోర్ ప్లాంట్స్ గాని హ్యాంగింగ్ ప్లాంట్స్ గాని చాలా తక్కువ వేసుకోవాలండి మనకు ఎక్కువ అవసరం లేదు ఒకసారి ఇచ్చామంటే 1 మంత్ ఇంకా మళ్ళీ 1 ఇయర్ వరకు కూడా అవసరం లేదు లేదంటే 6 మంత్స్ కు ఒకసారి కొద్దిగా మళ్ళీ ఏదో ఒక కంపోస్ట్ అనేది మనం కొంచెం పాట్లో వేసుకుంటే సరిపోతుంది మనకు ఇలా చూడండి చాలా లైట్ వెయిట్ గా ఉంది కదా ఇప్పుడు మనము దీన్ని ఫిల్ చేసుకుందాం ఇక్కడ చూసారా ఇది నేను ఇంతకు ముందు వేసానండి దీనిలో ఇప్పుడు తీసేశాను మనకు ఇలాగా ప్లేట్ ఉండేవి తీసుకోవడం వల్ల బాల్కనీలో అలా పెట్టుకున్నప్పుడు వీక్లీ వన్స్ వాటర్ చేస్తే సరిపోతుందండి ఇలాంటి వాటికి చూస్తున్నారు కదా అలాంటి వాటికి వీక్లీ వన్స్ అనేది మనము వాటర్ చేస్తే సరిపోతుంది ఇలా ప్లేట్స్ ఉండడం వల్ల అంటే ఎలాగో మనం కోకో పీట్ వాడుతున్నాం కదా మాయిశ్చర్ అనేది ఉంటుంది ఇలా ప్లేట్ ఉండే తీసుకోవడం వల్ల మనకు బాల్కనీలో వాటిల్లో పెట్టినప్పుడు కింద అనేది వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా కొంచెము మనకు రిటెన్షన్ గా ఉంటుందన్నమాట వాటర్ ప్రాబ్లం అలా లేకుండా ఇది వచ్చేసి ఇంకొక పార్ట్ అండి ఇక్కడ చూడండి నేను ఇది కూడా ఇంతకు ముందు పెట్టున్నాను ప్లాంట్స్ ఇప్పుడు తీసేశాను ఇది ఒకటి ఇలా చూడండి హోల్స్ అనేవి మస్ట్ గా మనము ప్రతి ఒక్క పార్ట్ కి హోల్స్ అనేవి పెట్టుకోవాలి దీంట్లో కూడా మనకు బయటికి ఎలా రాకూడదు అంటే మట్టి వాటర్
రెడ్ అలా వాటర్ పడి మన బాల్కనీ కింద గచ్చు మొత్తం పాడైపోతూ ఉంటుంది కదా అలా అవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చూద్దాం చూసారు కదా ఈ పాట్లో ఇప్పుడు మనము ఈ పెంకులు ఉన్నాయి కదా ఇవి పెట్టేసుకుందాం ఫస్ట్ ఇలా మనము పెంకులతో కవర్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా శాండ్ అనేది వేసుకున్నాం వాటి మీద అంటే ఆ శాండ్ ఏం చేస్తుందంటే మనము ఇచ్చిన కంపోస్ట్ మట్టి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇది అబ్జర్వ్ చేసుకొని కిందకి మనకు డ్రైన్ వాటర్ అంటే మంచి ప్యూర్ వైట్ వాటర్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఫిల్ చేసుకుందాం హాఫ్ అవర్కే ఫిల్ చేసుకోండి ఫుల్గా ఫిల్ చేసుకోకూడదు హాఫ్ అవర్కి అయితే ఫిల్ చేసుకుందాం ఇలా సరిపోతుందండి హాఫ్ వరకు చూసారు కదా అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో మనకు పైన హ్యాంగ్ చేసినప్పుడు అది వెయిట్ కాకుండా బరువుకి పడిపోకుండా అలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో మనము కొన్ని కట్టింగ్స్ పెట్టుకుందాము ఇంకా చూసారా వాండరింగ్ జూ మొత్తం ఎలా అల్లుకుపోయిందో ఎలా ఉందో అల్లుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం అసలు ఎలా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి వాండరింగ్ మొత్తము పార్ట్స్లలో మొత్తము చిన్న స్టెమ్ కటింగ్ ఏదో పడింది అలా మనకు మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ అయిపోయిన తర్వాత నేను మొత్తం దీన్ని వీటిని తీసేస్తాను చూసినట్టయితే మీకు కనిపిస్తుందా మొత్తం ఇక్కడ చూడండి టర్టుల్ వైన్ మొత్తం ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ఈ పార్ట్లో చూడండి పర్పుల్ హార్ట్ వాండరింగ్ జూ మొత్తం ఇలాగా దీనిలోనే ఒక వంగ మొక్క ఉంది జెనియాస్ ఉన్నాయి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడైతే మనము కట్టింగ్స్ తీసుకుందామండి కొంచెం వాండరింగ్ జూ కట్టింగ్స్ తీసుకొని హ్యాంగింగ్ ప్లాంట్స్లో పెట్టుకుందాం ఇలా చిన్న స్టెమ్ కట్ ఉంటే చాలండి వీటికి ప్రతి ఒక్క దగ్గర నోడ్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్క నోడ్ దగ్గర మనకు వీటికి రూట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి ఇది ఈజీగా చూడండి అసలు ఎలా రూట్స్ అనేవి ఉన్నాయి ఈజీగా అనేది మనం పెంచేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం ఇవి కట్టింగ్స్ కొన్ని తీసుకొని పెట్టుకుందాం మనము కట్టింగ్స్ అండి ఇవి చూడండి ఇలా మనము కింద కొద్దిగా లీవ్స్ అనేవి తీసేసేయాలండి వీటికి ఇప్పుడు మనం వీటిని పెట్టేసుకుందాం ఇలా ఇలా చుట్టూ పెట్టుకోవడం వల్ల చుట్టూ హ్యాంగ్ అవుతాయి అన్నమాట అసలు ఈజీ అండి ఇవి అయితే ఊరికే కొమ్మలతో ఎక్కడైనా అలా పడినా కూడా సరే మనకి ఈజీగా అనేది పెరిగిపోతాయి మనం ఇలా ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మొక్క అనేది బుషీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా కట్టింగ్స్ అనేవి పెట్టేసుకుందాం మనం ఫుల్గా అసలు ఇది హ్యాంగ్ అయిందంటే చాలా బాగుంటుందండి ఇది వాండరింగ్ జూ ప్లాంట్ మనకు హ్యాంగింగ్ బాస్కెట్కి చాలా బాగుంటుంది హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాక్ వైపు పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్రంట్ వచ్చి గ్రీన్ కలర్లో ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లాంట్ ఈజీగా పెంచుకోవచ్చు అండి ఇలాంటివన్నీ మనము ప్లేస్ లేని వాళ్ళు ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఎక్కడ ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఒక రాడ్ లాంటివి అలా ఎస్ హుక్స్ ఇంతకుముందు నేను వీడియో చేశాను కదా ఎస్ హుక్స్ ఉంటాయి అలా పెట్టేసుకొని ఎక్కడైనా మనము హ్యాంగ్ అనేది చేసేసుకోవచ్చు ఈజీగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడడానికి కూడా మొక్క బుషీగా అందంగా ఇలాంటివన్నీ అంటే మనకు లో మెయింటెనెన్స్ వీక్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుందండి వీటికి ప్రతిరోజు మనం ఇవ్వక్కర్లేదు ఎందుకంటే మనం కోకో పీట్ వాడాం కాబట్టి లైట్ వెయిట్ కోసం ఎక్కువ శాతము మనము వాటర్ అనేది వీక్లీ వన్స్ ఊరికే అలా స్ప్రింకిల్ స్ప్రేయర్ ఉంటుంది కదా మనతో అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది కిందకి రాకుండా ఎలాగో మనం కింద శాండ్ వాడాం కదా కిందకి వాటర్ వచ్చినా కూడా సరే అది ప్యూర్ వాటర్గా వస్తుందండి ఎందుకంటే
దానిలో ఉండేటువంటి ఆ మట్టి అది డస్ట్ ఏదైతే ఉందో చూసారు కదా అసలు ఎంత బుషీగా ఉందో ఇప్పుడు మనము వాటర్ చేసుకుందాం అంతేనండి ఒకసారి వాటర్ ఇచ్చామంటే ఇంకా మనకు 1 వీక్ వరకు అసలు అసలు ఒకసారి ఇది ప్రాపగేట్ అంటే సెట్ అయ్యిందంటే అసలు చూడడానికి చాలా బుషీగా అంటే బుషీగా ఉంటుందన్నమాట ఇంతేనండి చూసారు కదా చాలా ఈజీ అండి నాకు ఇంకా ఉన్నాయి పార్ట్స్ తర్వాత పెట్టుకుంటాను నేను చూస్తున్నారు కదా చూసారు కదండి లైట్ వెయిట్ పాటింగ్ మిక్స్ ఈ ప్లాంట్స్ అన్ని నేను ఎలా పెట్టుకున్నవేండి వీటన్నింటి గురించి ఇంకా కింద అంతా బ్యాక్ సైడ్ అంతా ఉన్నాయి హ్యాంగింగ్ ప్లాంట్స్ నాకు వాటన్నిటి గురించి ఒక్కొక్క మొక్క గురించి నేనైతే వీడియో చేస్తానండి మొత్తం అసలు ఎంత బాగున్నాయో కదా ఇలా పైన రాడ్ సపోర్ట్ ఇచ్చేసి నేనైతే పెట్టేసుకున్నాను ప్లేస్ లేదు కాబట్టి మనకు ఫ్రంట్లో ఇలా పెట్టేసుకుంటే చాలా అందంగా చూడడానికి లైట్ వెయిట్గా చాలా బాగుంటుందండి ఇవన్నీ ప్రూన్ చేయాలండి నేను చాలా బాగా పెరిగిపోయాయి ఇవంతా వీటన్నిటిని నేను ప్రూన్ చేసుకొని సీజన్కి ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం బుషీగా చేసుకుంటాను ఇందులోనే చూడండి పర్పుల్ వైన్ ఇది సన్ రోసు ఇలా ఒక్కొక్క దానిలో స్టెమ్ కట్టింగ్స్ పడి అలా వచ్చేసాయి వీటన్నిటిని నేను మళ్ళీ రీపాట్ చేసుకొని మొత్తం ప్రూన్ అనేది చేసుకుంటాను ఇక చూడండి పర్పుల్ వైన్ అందులోనే స్పైడర్ ప్లాంట్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ